హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవి ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు అయితే మేము మాకు దగ్గరలో ఉన్నటువంటి గోరంట్ల అనే ఊరికైతే వెళ్తున్నామండి. ఈ గోరంట్లకి వెళ్ళే మార్గ మధ్యంలో అయితే గంట్ల మారమ్మ గుడి అనే ఫేమస్ టెంపుల్ ఉంటుంది. అక్కడైతే మనము చూడడానికి చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము గంటల మారమ్మ టెంపుల్కి అయితే మా బైక్లో స్టార్ట్ అయినామండి. మేమున్న ప్లేస్ నుంచి ఈ టెంపుల్కి దాదాపు 15 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మేమైతే ఆల్రెడీ బయలుదేరి 30 మినిట్స్ అయితే అయింది. టెంపుల్ దగ్గర దగ్గరకు అయితే వచ్చేసినాము. ఇప్పుడు టెంపుల్కి అయితే రీచ్ అయినామండి. మీరు చూస్తున్నారుగా, అదే గంటల మారమ్మ టెంపుల్ అండి. ఈ గంటల మారమ్మ టెంపుల్ అయితే చాలా ఫేమస్ టెంపుల్ అండి. ప్రతి మంగళవారం ఆదివారం అయితే భక్తులు వేల సంఖ్యలో వచ్చి ఇక్కడ జంతు బలులు అయితే ఇస్తూ ఉంటారు. ఈ టెంపుల్ ప్రాంగణంలో అయితే ఇలా ఉంటుందండి. ముందు వైపున ఇక్కడ ధ్వజస్తంభం కూడా ప్రతిష్ఠాపించారు. మేము వచ్చిన ఈరోజు అయితే బుధవారం అండి. బుధవారం అయినప్పటికీ కూడా భక్తులు చాలా అధిక మొత్తంలో అయితే ఉన్నారు. ఇక్కడ చూడండి, చెట్టుకు అయితే గాజులు అలాగే జాకెట్ పీసులు అయితే కట్టి అమ్మవారికి మొక్కు తీర్చుకున్నారు. గుడి ముందర అయితే మనకు అమ్మవారి ప్రతిమ అయితే ముందుగా ఇక్కడ కనిపిస్తుంది. ఈ అమ్మవారి టెంపుల్కి అయితే మనము ఇటు సైడ్ గోరంట్ల నుంచి అయినా రావచ్చు, లేదా ఇటువైపు పుట్టపర్తి నుంచి కొత్త చెరువు నుంచి అయినా రావచ్చు. బస్సు మార్గము అలాగే ఆటో ఫెసిలిటీస్ కూడా చాలా ఉన్నాయండి. ఇక్కడికి ఆంధ్ర నుంచే కాక కర్ణాటక నుంచి కూడా భక్తులు అనేక మొత్తంలో వస్తుంటారు. ఇక్కడైతే చూడండి, భక్తులు మొక్కు తీర్చుకుంటున్నారు, కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు, అలాగే జంతు బలులు అయితే ఇస్తున్నారు. ఈ గంటల మారెమ్మ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, భక్తులైతే అమ్మవారిని కోరికలు కోరుకొని అవి నెరవేరినప్పుడైతే భక్తులు అమ్మవారికి కానుకగా గంటలను అయితే సమర్పిస్తారు. అందుకే ఇక్కడ గంటల మారెమ్మ అనే పేరు అయితే వచ్చేసింది. భక్తులు చూడండి ఎంత మొత్తంలో అయితే కొబ్బరికాయలను అయితే కొడుతున్నారు. మీరు టెంపుల్ ఎదురుగా చూసినట్టయితే ఈ ప్రదేశంలో జంతు పల్లెలు అయితే అధికంగా చేస్తుంటారండి. వారాల్లో అయితే మాత్రము అనేకమైన జంతు బలిని అయితే ఇక్కడ చేస్తుంటారు. రక్తం అయితే చూడండి ఎలా డ్రై అయిపోయి మీకు కనిపిస్తుందో. ఇక్కడైతే గమనించండి, మీరు భక్తులు అయితే ఇలా ఎడ్ల బండని కట్టుకొని అయితే ఈ టెంపుల్కి అయితే వస్తుంటారు. ఇప్పుడైతే మనము గుడి చుట్టూరా ఎలా ఉందో ఒకసారి చూద్దాము. గుడి వెనుక భాగంలో అయితే మనకు ఇలా చింత చెట్లు అయితే కనిపిస్తాయండి. అలాగే ఈ వెనుక భాగంలో అయితే మనకు కళ్యాణ మండపాలు, అలాగే భక్తులు వచ్చిన భక్తులకు వసతి సౌకర్యాలు అయితే ఉన్నాయి. అక్కడ నుంచి మీరు ఒక 5 కిలోమీటర్లు ముందుకు వచ్చినారంటే తాండా అనే ఊరు వస్తుంది. అక్కడైతే ఇక్కడ 100 అడుగుల పైన పడి ఉన్నటువంటి మహాశివుడు అలాగే అభయాంజనేయ స్వామి విగ్రహాలు అయితే కనిపిస్తాయి. చూడటానికి మీకు ఎంతో ఆహ్లాదాన్ని అయితే ఇస్తాయండి. తప్పకుండా ఈ సైడ్ వస్తే మాత్రము మీరు కూడా సందర్శించుకోండి.
ఫ్రెండ్స్ టెంపుల్స్ అన్నీ చూసుకొని తిరిగి ఇంటికైతే వచ్చేసినామండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం, అంతవరకు జై హింద్.